భారతదేశంలో మనం అనుభవిస్తున్న విద్యా హక్కు, ఓటు హక్కు లాంటి అనేక హక్కులకు కారణం భీమ్రావ్ అంబేద్కర్. ఆయనకి ఐదుగురు పిల్లలు, దాంట్లో పెద్దవాడే యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్. మిగిలిన పిల్లలందరూ వారి చిన్నతనంలోనే మరణించారు. అయితే యశ్వంత్ మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనేక నెరవేరని కలలను నిజం చేయడానికి పూనుకొని ఆ దిశలోనే అడుగులు వేసిన వ్యక్తి. అయితే మీలో యశ్వంత్ అంబేద్కర్ గారి గురించి ముందే ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు అంబేద్కర్ గారి ఫాలోవర్స్ అయితే జైబీమ్ అని కామెంట్లో చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో యశ్వంత్ అంబేద్కర్ గారి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్, ఈయనని భయ్యా సాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. ఈయన ఒక భారతీయ సామాజిక మత కార్యకర్త, వార్తాపత్రిక సంపాదకుడు, రాజకీయ నాయకుడు, అలాగే అంబేద్కరైట్ బౌద్ధ ఉద్యమ కార్యకర్త. ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాగే రమాబాయికి 1912 డిసెంబర్ 12 జన్మించాడు. భారతీయ బహుభాషా శాస్త్రజ్ఞుడు, మానవ హక్కుల కార్యకర్త మరియు భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి అయిన బిఆర్ అంబేద్కర్ గారి సంతానంలో మిగిలిన ఒకే ఒక పర్సన్ ఈయన. యశ్వంత్ అంబేద్కర్ తన తండ్రి మరణానంతరం తన జీవితాన్ని బౌద్ధ మతానికి అంకితం చేశాడు మరియు సామాజిక సమానత్వం కోసం తన తండ్రి పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. అతను అంబేద్కరైట్ సమాజం ఐక్యంగా ఉండడానికి ప్రయత్నించాడు. అంబేద్కర్ గారి తర్వాత దళిత బౌద్ధ ఉద్యమంలో అంబేద్కర్ గారి లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ బౌద్ధ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. 1956 అతని తండ్రి బిఆర్ అంబేద్కర్ మరణించిన తర్వాత అతను బౌద్ధ సంఘం ఆఫ్ ఇండియాకు 2వ అధ్యక్షుడయ్యాడు మరియు తన తండ్రి పోరాటాన్ని కొనసాగించాడు. 1968 అతను అఖిల భారత బౌద్ధ సదస్సును నిర్వహించాడు. అతని మరణం తర్వాత అతని భార్య మీరా బౌద్ధ సంఘం ఆఫ్ ఇండియా అనే సంఘానికి 3వ అధ్యక్షురాలైంది. అతనికి ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్తో సహా 4 పిల్లలు ఉన్నారు. అతను 1942 నుండి జనతా వార్తాపత్రికకు సంపాదకీయుడిగా అలాగే మెయిన్ ఎడిటర్గా ఉన్నాడు. యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ 1912 డిసెంబర్ 12 బొంబాయిలో జన్మించాడు. 19 ఏప్రిల్ 1953 అతను బౌద్ధ పద్ధతిలో మీరా అంబేద్కర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి 4 పిల్లలు ఉన్నారు, ప్రకాష్, భీమ్రావ్, ఆనందరాజ్, అలాగే ఒక పుత్రిక రమా ఆనంద్ ఉన్నారు. 14 అక్టోబర్ 1956 అతను నవయాన బౌద్ధ మతంలోకి మారాడు. తన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ 6 డిసెంబర్ 1956 మరణించిన తర్వాత అతను బౌద్ధ సంఘం ఆఫ్ ఇండియాకు 2వ అధ్యక్షుడయ్యాడు. అతను మరణించే వరకు అంటే 1956 నుండి 1977 వరకు ఈ పదవిలో కొనసాగాడు. 1958 అతను బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగిన ప్రపంచ బౌద్ధ సదస్సులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను అనేక బౌద్ధ దేవాలయాలు మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక చిహ్నాలను నిర్మించాడు. 2 ఆగస్ట్ 1958 పూణేలో భీమ్నగర్లో అతను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూర్తి పరిమాణ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పించాడు. యశ్వంత్ అంబేద్కర్ కృషితో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాధి చైత్యభూమి స్మారక పని పూర్తయింది. అతను 1972 శ్రీలంకలో జరిగిన ప్రపంచ బౌద్ధ సదస్సులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. యశ్వంత్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి కోఫౌండర్గా ఉన్నాడు. ఇది బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్లో మూలాలను కలిగి ఉంది. 30 సెప్టెంబర్ 1956 బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ని రద్దు చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపనను ప్రకటించారు యశ్వంత్. కానీ ఈ పార్టీ ఏర్పాటుకు ముందు అతను 6 డిసెంబర్ 1956
మరణించిన కారణంగా యశ్వంతాపన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత అతని అనుచరులు మరియు కార్యకర్తలు ప్రణాళికలను రూపొందించారు. ఈ పార్టీని ఏర్పాటు చేయడానికి పార్టీని స్థాపించడానికి 1957 అక్టోబర్ 1న నాగ్పూర్లోని ప్రెసిడెన్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్ శివరాజ్, యశ్వంత్ అంబేద్కర్, పిటి బోరాలే, దాదాసాహెబ్ వంటి వారు ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 3 అక్టోబర్ 1957 స్థాపించబడింది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్ శివరాజ్ ఎన్నికయ్యారు. యశ్వంత్ 1960 నుండి 1966 వరకు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎన్ శివరాజ్ 1966లో ఆర్పిఐ పార్టీ యొక్క ముంబై రాష్ట్ర అధ్యక్షుడిగా యశ్వంత్ అంబేద్కర్ను ఎన్నుకున్నారు. ఆర్పిఐ పార్టీ 1959లో భూ నిర్వాసితుల కోసం ఆందోళనలు ప్రారంభించింది. యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్ అతని 55వ సంవత్సరంలో సెప్టెంబర్ 17, 1977 మరణించారు. అతని ఫ్యూనరల్కి 1 మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యారు. ముంబైలోని దాదర్ శ్మశాన వాటికలో ఆయన తండ్రిని ఖననం చేసిన చైత్యభూమి స్తూపం పక్కన బౌద్ధ పద్ధతిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్పై అనేక పుస్తకాలు రచించబడ్డాయి. దాంట్లో సూర్యపుత్ర యశ్వంతరావు అంబేద్కర్ని, పుల్చేంద్ర, అలాగే సంకేత్లు 2014లో పబ్లిష్ చేశారు. దాని తర్వాత 2019లో లోకనేతే బయ్యా సాహెబ్ అంబేద్కర్ అని ప్రకాష్ జంజాల్, రామయ్య ప్రకాశన్ ఒక బుక్ను రాసి 2019లో పబ్లిష్ చేశారు. భారతదేశానికి న్యాయశాఖ మంత్రి అయిన వారి పిల్లలు ఆహారం దొరకక రక్తహీనతతో మరణించారు. అలా మరణించగా మిగిలిన వాడే యశ్వంత్ భీమ్రావ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లెగసీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఇప్పుడు ఆయన వారసులు అంబేద్కర్ గారి ఫిలాసఫీలని, ఆయన నెరవేరని కలలని తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు గనక వారికి సపోర్ట్ చేస్తున్నట్టయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.